ये पूजैना, ये लोमैना, ये व्रतमैना, ये अभिषेकमैना, ये होममैना ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ముగుడు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞానపశునామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేష నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఫలితాలు తెలియజేస్తాను. ఈ వార ఫలితాలు జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వివాహ శుభకార్యాలు ముడిపడతాయి. విదేశాల్లో ఉన్న మీ వాళ్ళు చక్కగా ఉన్నారని, ఎలాంటి ఇబ్బందులు లేవని సమాచారం మీకు అందుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు, అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఐటీ రంగంలో విశేషంగా రాణిస్తారు. 3-4 కంపెనీల నుంచి మీకు ఆఫర్ వస్తుంది. వాటిలో మంచి కంపెనీని ఎన్నుకొని అక్కడ పనిచేద్దామని చెప్పని నిర్ణయించుకుంటారు. తద్వారా వచ్చేటువంటి జీతాన్ని సద్వినియోగం చేస్తారు. తల్లికి, తండ్రికి, తోడబుట్టిన వాళ్ళకి, వాళ్ళకందరికీ కూడా అంతో ఇంతో మేలు చేస్తారు. కుటుంబం యొక్క సంక్షేమాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటారు. సంతాన సంబంధించిన విషయాలు, వాళ్ళ పవిత్ర సంబంధించిన విషయాలు కొంత ఇబ్బంది పెట్టే విధంగా మారుతాయి. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా పిల్లల్ని మీరు ఒక దారిలో పెంచాలని చెప్పి మీరు ఆలోచన చేస్తే, మీ ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళకి వేరే ఆలోచనలు చెప్తారు. అమ్మ మాట వినక్కర్లేదు, నువ్వు సినిమాకి వెళ్ళు, బయటికి వెళ్ళు, బైక్ నడుపు, ఇలా వాళ్ళు ప్రోత్సహిస్తారు. వాళ్ళు బాగా ఆ నేపథ్యంలో దగ్గర అవుతారు, మీరే ఉన్న దూరం అవుతారు. ఏది ఉన్నప్పటికీ ఎందుకని ఒక ఇంట్లో ఈ రకమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఎవరు ఇగో వాళ్ళకి ఎందుకు, దానివల్ల సాధిస్తుంది ఏంటి, వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఎంత ఆలోచన చేసినా మీకు అర్థం కాదు. ఈ రకమైనటువంటి పరిస్థితిలో భగవంతు తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకుంటారు. ప్రతిరోజు భద్రత కూడాను ఆరావళి కుక్కతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికంగా సర్దుబాటు సక్రమంగా చేయగలుగుతారు. రాజకీయ సంబంధించిన విషయాలు ప్రధాన ప్రస్థాన అంశాలు అవుతాయి. రాజకీయంగా ప్రయోజనాలు పొందుతారు, పరపతి పెరుగుతుంది. అదేవిధంగా స్పెక్యులేషను, షేర్ మార్కెట్ లాభిస్తుంది. విద్యా సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, చార్టర్డ్ అకౌంటెన్సీ, ఎంబీఏ ఇలాంటివన్నీ కూడా మీకు మంచిగా లాభిస్తాయి. H1B వీసాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి
గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. మీరు కాదు అనుకున్నటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి నిజమవటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మేలుగా ఒక స్థాయిని సాధించగలుగుతారు, ఒక గొప్ప స్థానాన్ని పొందగలుగుతారు, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని మీకు మేలుగా తెచ్చిపెట్టుకుంటారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతగానో కష్టపడతారు. మీరు చేస్తున్న కార్యక్రమాలకు ఒక స్త్రీ అధికారంలో ఉన్న ఒక స్త్రీ ఆదరణ లభిస్తుంది. తద్వారా మీరు అనేక మందికి ప్రయోజనాలు చేకూర్చే వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఈ రాష్ట్ర జన్మించిన స్త్రీలు పూల వ్యాపారంలోను పండ్ల వ్యాపారంలోను ఫైనాన్స్ వ్యాపారంలోను వీటిల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా, ఒక ప్రొఫెసర్గా మంచి ఫలితాలని ప్రఖ్యాతిని మీరు సంపాదించుకోగలుగుతారు. పిల్లల విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పని మనసులో అనుకుంటారు. వాళ్ళ యొక్క ప్రవర్తనే మీకు కొంత మింగులుబడని అంశంగా మారుతుంది. ఈ రాత్రి జన్మించిన వారు ప్రతిరోజు భద్రచ్చి కూడాను లక్ష్మీతామర ఒత్తులతోటి అష్టములుగా జలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మిథున్ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత వేగాన్ని పుంజుకోగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మీ రచనలకి వ్యాసంగాలకి మంచి ప్రతిష్ట ప్రఖ్యాతి లభిస్తుంది. ఈ వ్యతిరేక వర్గం ఎక్కువ మంది ఉన్నా, పోటీ ఎక్కువగా ఉన్నా, మీరే అందరికంటే ఎక్కువ మార్కుల్లో ఆధిక్యంలో ఉండగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. వివాహాది శుభకార్యాలు, రాజకీయ సంబంధాల విషయాలు రెండూ కూడా సానుకూలిస్తాయి. వ్యాపారపరంగా కొంత నిరుత్సాహమైన వాతావరణం వారం ప్రారంభంలో ఉన్నా రానురాను ఈ యొక్క వ్యాపారం అనేది పుంజుకుంటుంది. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరుస్తారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ సిద్ధాంతాలని, మీ పద్ధతుల్ని మీరు మార్చుకోరు. మీరు అనుకున్నటువంటి రాసబాటలోనే మీరు వెళ్ళగలుగుతారు. నూతనమైనటువంటి ఆలోచన విధానంతో బాగా కష్టపడి అనుకూలమైన ఫలితాలని వృత్తి ఉద్యోగాల పరంగా సంపాదించుకోగలుగుతారు. ఆ భగవంతుడి అనుగ్రహం కూడా మీకు ఎంతగానో కలిసి వస్తుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు వీలుగా అన్ని విషయాల్లోనూ స్వతంత్రమైనటువంటి విజయాన్ని సాధించాలని చెప్పి భావిస్తారు. అదేవిధంగా చేయగలుగుతారు. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు, స్టాంపింగ్ కోసం చేసే ప్రయత్నాలు, H1B వీసా కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. అదేవిధంగా గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తులు వాటి విలువ 10 రెట్లు 20 రెట్లు పెరుగుతాయి. మనసంతోషాన్ని కలుగుంటారు, మనోధైర్యాన్ని కూడా కలుగుంటారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలుగుంటారు. దాన్ని ఎలాంటి పరిస్థితిలో కూడాను వదులుకోవడానికి ఇష్టపడరు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు ఐటీ రంగంలో, వైద్య రంగంలో, సాంకేతిక రంగంలో మంచి ఫలితాలని సాధిస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో కూడాను మీ ఆలోచన విధానం కలిసి వస్తుంది. ప్రతిరోజు భద్రచ్చి కూడాను మహాతీతబడితోటి మీకు ఇష్టమైన దైవానికి, మీకు ఇష్టమైన దేవతకి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని స్వీకరించండి. మంచి ఫలితాలు ఉంటాయి.
ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాటక రాశివారికి ఆర్థికంగా ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది ఏదో విధంగా అప్పసొప్ప తీసుకురాగలుగుతారు శుభకార్యాలకు సంబంధించిన విషయాలు నిశ్చయమవుతాయి తేదీలు కూడా నిర్ణయించుకుంటారు రాజకీయ సంబంధాల విషయాల్లో మీరు లాగబడతారు నలుగుతో పాటు నారాయణ పదిమంతో పాటు గోవింద మాని మన చేగలిగిదేమీ లేదు వాళ్ళంతగా గట్టిగా ఎఫర్ట్ పెడుతున్నారు కాబట్టి మనం కూడా రాజకీయాల్లోకి దిగాలని చెప్పని పరిస్థితి వస్తుంది రాజకీయాల్లోకి దిగుతారు సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు పదవిని పొందగలుగుతారు పిల్లల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి ప్రతి ఒక్కళ్ళకి కూడాను మీరు చేసే పనులు ఆదర్శప్రాయంగా ఉండే విధంగా ఆ రకమైనటువంటి మంచి ఇంప్రెషన్ని కలిగిస్తాయి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రతి విషయంలోనూ ఎవరోగులతో పోటీ పెట్టుకొని వాళ్ళని డామినేట్ చేయాలని చెప్పని ఆలోచన చేసి అందులో విజయం సాధించగలుగుతారు ఎవరోగులను ఆదర్శంగా తీసుకొని మంచి హృదయంతోటి వాళ్ళు అవలంబించిన పద్ధతులను అవలంబించి మీ రంగంలో మీరు మంచి ఫలితాలని సాధిస్తారు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా పిల్లల విషయంలో మీకున్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాడిని అవలంబించగలుగుతారు పిల్లల విషయంలో గాని వాళ్ళ పెంపకం విషయంలో గాని లేకపోతే ఇతరత్ర మరేదకల విషయంలో గాని ఇతరుల జోక్యాన్ని విరేమాత సహిస్తారు నా పిల్లల్ని నేను ఏ విధంగా చూసుకోవాలో నాకు తెలుసు మీరు సలహా చెప్పలక్కర్లేదు అని చాలా దగ్గర వాళ్ళని కూడా మీరు దూరంగా పెట్టేస్తారు ఈ రాజులో జన్మించినటువంటి స్త్రీలు రాజకీయంగా పదవి పొందే పరిస్థితి గోచరిస్తోంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు భద్రత్యం సుమంగళి పశువు జలాలతోటి మీకు ఇష్టమైనటువంటి దేవతని అభిషేకం చేసి ఆ తీర్థం స్వీకరించండి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా త్రిశూలతోటి కప్పు సామానులతోటి ఇంట్లో పొగ వేయండి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇంట్లో ఉన్నటువంటి మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ బయటికి పోయి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది లోపలికి వస్తుంది ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సింహరాశి వారికి ఆర్థికపరమైన సర్దుబాటు జాగ్రత్తగా చేసుకోగలుగుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు మరింత అవసరం ఈ రాజకీయ సంబంధాల విషయాలు సానుకూల పడతాయి చాలామందికి మీరే గురువుగా భావించబడతారు అదే కోణంలో చాలామందికి మీ సలహాలు అవసరం అవుతాయి చివరికి అందరికీ ఆమోదయకరమైనటువంటి వ్యక్తిగా మీరే మిగులుతారు రాజకీయ పదవిని సాధించగలుగుతారు వివాహాది శుభకార్యాల సంబంధించిన చర్చలు బంధువులు మిత్రుల సహకారంతోటి పూర్తవుతాయి అన్నీ కూడా ఒక దరికి వస్తాయి ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకోగలుగుతారు గతంలో మీ ద్వారా ప్రయోజనాలు పొందిన వ్యక్తులు ఇప్పుడు మీకు అంతో ఇంతో మేలు చేస్తారు సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి ఆలోచన దిగులు మీకు మానసికమైనటువంటి కొద్దిగా వేదనకి కారణమవుతుంది వాళ్ళ ప్రవర్తనలో మార్పు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తారు
అదే విధంగా గ్రీన్ కార్డు కోసం పైత్రాలు చేసేవాళ్ళకి స్టాంపింగ్ కోసం పైత్రాలు చేసేవాళ్ళకి H1B వీసా కోసం పైత్రాలు చేసేవాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది మారినటువంటి దేశకాలమైన పరిస్థితుల దృష్ట్యా ప్రజా సంబంధాలు తగ్గుతాయి ఆ ప్రజా సంబంధాలను వృద్ధి చేసుకొని పైత్రాలు చేస్తారు సెల్ఫోన్లో మాట్లాడే టైమింగ్ ఎక్కువ అవుతుంది ఎక్కువగా సెల్ఫోన్ ఉపయోగించడం దానివల్ల అనారోగ్యకరమైనటువంటి పరిణామాలు ఏర్పడే పరిస్థితి ఉంది జాగ్రత్త వహించండి ఈ రాష్ట్ర జన్మించిన స్త్రీలు వివాహ సంబంధాల విషయాల్లో మీ సొంత అభిప్రాయాన్ని వెల్లడిస్తారు నా జీవితంలోకి రావాలని నేను ఆహ్వానించిన వ్యక్తికి మీరు అడ్డు చెప్పొద్దు అని మీ భావాలని స్పష్టంగా చెప్తారు ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు ఈ రాష్ట్రంలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఉత్తరతోటి అష్టములు కాదేలతోటి దీపారాధన చేయండి నరదృష్టికి దూరంగా ఉండడానికి నాగసిద్ధురాన్ని ధరించండి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు epoojastore.in లో లాగిన్ అవ్వండి కన్యా రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది వ్యాపార సంబంధ విషయాల పరంగా అనుకూలంగా ఉంది ఇసుక వ్యాపారం మట్టి వ్యాపారం ఇటుకరాల వ్యాపారం సిమెంట్ వ్యాపారం పాల వ్యాపారం నీళ్ల వ్యాపారం మెడికల్ షాపు ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా నడుస్తాయి ఈ రకమైనటువంటి ఇబ్బంది లేని వాతావరణంలో మద్యం దుకాణాలు బార్లు కూడా అద్భుతంగా నడిపించగలుగుతారు వ్యాపారాన్ని వ్యాపార కోణంలోనే ఆలోచన చేస్తారు ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో మీ వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రోత్సహించడానికి మీరు చేసే పరిత్రాలు అద్భుతంగా రాణిస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు ఈ రాష్ట్ర జన్మించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు వ్యాపార పరంగా మీకున్నటువంటి క్రియేటివిటీని ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తారు జనరల్ నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు ఏ విధంగా సరే సివిల్ సర్వీసుల్లో ఈసారి సెలెక్ట్ కావాలి అనేటువంటి మంకు పట్టుదలతోటి మీరు ముందుకెళ్తారు విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు అదేవిధంగా మీకు రావాల్సిన డబ్బులు వ్యాపారపరంగా మార్కెట్లో ఇరుకుపోయిన డబ్బులు మళ్ళీ కొంతవరకు చేతికి వస్తాయి తక్కువ వడ్డీతోటి వేరే చోట డబ్బులు ఇచ్చేవాళ్ళంటే ఆ తక్కువ వడ్డీతోటే మీరు సంతృప్తి పడి ఏదో ఒక విధంగా మీ కార్యక్రమాల్ని పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మనల్ని మనం ఏదో విధంగా హైప్ చేసుకోవాలి అని భావిస్తారు కళా సాహిత్య రంగాల్లో క్రీడారంగంలో మీకున్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు లభించే విధంగా కష్టపడతారు గుర్తింపు లభిస్తుంది రాజకీయ పదవి కూడా లభిస్తుంది ఈ రాష్ట్ర జన్మించిన స్త్రీలు అద్భుతమైనటువంటి విజయాల్ని విద్యాపరంగా రాజకీయంగా విదేశాల్లో విజయం సాధించే పరంగా అన్ని విధాలుగా సాధించగలుగుతారు మీ జీవితంలో ప్రవేశించాలని భావించిన ఒక వ్యక్తికి నో అని చెప్తారు దానికి సంబంధించినటువంటి విషయాల గురించి వివరణ ఇవ్వడానికి కూడా ఇష్టపడరు ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు epoojastore.in లో లాగిన్ అవ్వండి తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది మీరు అనుకున్న కార్యక్రమాలు
ఏదో విధంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా కొంచెం కఠినమైన కాలం నడుస్తున్నప్పటికీ ఏదో ఒక అవకాశం సంప్రాప్తిస్తుందనేటువంటి ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు. తల్లిదండ్రులు కానివ్వండి, సహోదర సహోదరి వర్గం కానివ్వండి, మీకు బాసటగా నిలుస్తారు. రాజకీయ సంబంధాల విషయాలు, శుభకార్యాల సంబంధించిన విషయాలు ఇవన్నీ ఒక కొలిక్కి వస్తాయి, ఒక దారికి వస్తాయి. ఏవి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పొలాల మీద వచ్చేటువంటి ఐవేజు కొంచెం పెరుగుతుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఆక్వా రంగంలో ఉన్నవాళ్ళు కొంచెం ఓర్పుగా ఎదురు చూడాలి. ప్రకృతి విపత్సాల వల్ల ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా కానీ మీకు విలుగా ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు చేస్తారు. దాని ఫలితాలు కూడా మీరు సానుకూలంగా పొందగలుగుతారు. రాజకీయ రంగంలో తిరుగులేని విజయాలు సాధిస్తారు. శుభకార్యాలు నిశ్చయమవుతాయి, తేదీలు ముహూర్తాలు నిర్ణయించుకుంటారు. ఈ రాష్ట్ర నిర్మించిన స్త్రీలు వ్యాపార వ్యవహారాల్లోనూ సానుకూల ఫలితాలు సాధిస్తారు. మీ యాత్రలో నడుస్తున్నటువంటి విద్యాసంస్థలకి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కరోనా వల్ల వచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో దానివల్ల కొంత అసహనానికి గురవుతారు. ఏది అయినప్పటికీ మంచి రోజులు మళ్ళీ వచ్చాయని మీరు ఉత్సాహపడతారు. మానసికమైనటువంటి ధైర్యంతోటే ముందుకెళ్తారు. మీరు సంపాదించిన దాంట్లో ఎక్కువ మొత్తాన్ని సామాజిక శ్రేయస్సు కోసం లేక మీ కుటుంబం కోసం వెచ్చిస్తారు. ప్రేమ సంబంధమైనటువంటి వివాహాలు, కులాంతర మతాంతర వివాహాలకి మీరు అంగీకరిస్తారు. మీకు సంబంధించిన విషయాల్లో స్పష్టమైనటువంటి వాతావరణాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్తారు. పెద్దవాళ్ళు చూసిన పెళ్ళిని చేసుకుంటారు అని మీరు దగ్గర వాళ్ళతోటి సన్నిహితులతోటి చెప్తారు. ఈ రాశిలో జన్మించే వారు ప్రతిరోజు వదిలించే కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఆర్డర్ చేయండి, అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. గోప్యంగా గుట్టుగా నిశ్చయితంబులాలు జరిపిస్తారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఎవరు ఏ విధంగా మాట్లాడినా కానీ మిమ్మల్ని మీరు హైప్ చేసుకునే ప్రయత్నాల్లో విజయం సాధించగలుగుతారు. రాజకీయ పదవి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి, ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది. శుభకార్యాలు నిశ్చయమవుతాయి. విదేశాల్లో ఉండటానికి ఉద్యోగం చేయడానికి అవసరమైన అనుమతులు లభిస్తాయి. ఇక ధైర్యంగా మన కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు, అంతో ఇంతో సంపాదించుకోవచ్చు అనేటువంటి ధైర్యాన్ని ఈ వారం మీకు కలుగుతుంది. ఈ రాశి జన్మించిన వారు ప్రతిరోజు భద్రతే కూడాను ఈ దీపారాధన కొద్దిలో పరిమళ గంధాన్ని రెండు లేక మూడు చుక్కలు వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా లక్ష్మీ ప్రమిదల్లో ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఆ లక్ష్మీ ప్రమిదల్ని ఒక్క నిమిషం నీళ్లలో ముంచి బయటికి తీసి తర్వాత అందులో ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఈ లక్ష్మీ ప్రమిదలు పసుపుతోటి ఆవు పేడతోటి చేయబడ్డవి. ఇవి మామూలుగా చేసేటువంటి దీపారాధన వల్ల వచ్చే ఫలితం కన్నా ఇందులో దీపారాధన చేస్తే లక్ష రెట్లు అధికమైనటువంటి ఫలితం సంప్రాప్తిస్తుందని శాస్త్రాలు వేదాలు ఘోషిస్తున్నాయి.
స్పష్టంగా చెప్తున్నాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికరమైన కాలం గోచరిస్తున్నప్పటికీ సర్దుబాటు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. గతంలో మీ ద్వారా ప్రయోజనాలు పొందిన వాళ్ళు, మీ గండగా లేకపోయినా మీ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందిన వాళ్ళు మీ గండగా నిలబడతారు, మానసిక ఉత్సాహాన్ని కలుగుతారు. రాజకీయ సంబంధాల విషయాలు, వివాహ శుభార్థాల సంబంధ విషయాలు ఈ రెండు కూడాను మీకు లాభిస్తాయి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లాభిస్తుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఎంచుకున్న మార్గాల్నే నమ్ముకొని ఆధారంలోనే వెళ్తారు. మీరు మారని మనిషిని, మనసు లేని మనిషిని మీ దగ్గర బంధువులు, మీ ఆత్మీయులు కామెంట్ చేస్తారు. అయినప్పటికీ కూడాను మీ పద్ధతుల్ని మీరు మార్చుకోరు. అనుకున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్తారు. ప్రయోజనాల కోసం సిద్ధాంతాలు తాకట్టు పెట్టడం నా వల్ల కాదని మీరు స్పష్టంగా చెప్తారు, అదేవిధంగా నడుచుకుంటారు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు, పురోగతి ప్రమోషను సాధిస్తారు. నూతనమైనటువంటి కంపెనీల్లో అద్భుతమైన అవకాశాలు వస్తాయి. సీఈఓగా, జనరల్ మేనేజర్గా, చైర్మన్గా, ఒక ఉన్నతాధికారం కలిగినటువంటి అధికారిగా గొప్పగా రాణిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి సివిల్ సర్వీసుల్లో కూడాను అద్భుతంగా రాణిస్తారు. కాకపోతే ఈ ధనుసు రాశి వారికి ఈనాటి నడుస్తుంది కాబట్టి అఘోర భాస్మోదోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇదే కోణంలో జాగ్రత్తగా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వచ్చినటువంటి ప్రఖ్యాతిని నిలబెట్టుకోవాలి, రాజకీయ పదవికి సాధకత తెచ్చుకోవాలి అని మీరు భావిస్తారు, అదేవిధంగా చేయగలుగుతారు. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా కానీ భగవంతుడు నా ఎందున్నప్పుడు నేనెవరికి భయపడాల్సిన అవసరం లేదు అన్న తీరుగా మీరు కష్టపడతారు, అదేవిధంగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. సంతాన సంపదన విషయాల్లో మాత్రం ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. పెళ్లి విషయంలో ఒక నైరాశ్య భావం ఏర్పడే అవకాశం ఉంది, అది కూడా కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు. ఈ రాశి జన్మించిన వారు ప్రతిరోజు భద్రిచ్చి కూడాను సిద్ధగంధంతో, లక్ష్మీ సదనంతో, సుమంగళి పసుపు జలాలతోటి మీకు మీ ఇష్టమైనటువంటి దేవతని, దేవుణ్ణి పూజించండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సుగంధ సిద్ధ గంధాక్షతతో పూజ చేస్తే మనసులో ఉన్న కోరిక సిద్ధిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక మీ మనసులో ఉన్న కోరిక సిద్ధింపజేసుకోవడానికి, మీ జీవితాశయాన్ని సాధించుకోవడానికి పరిమళ గంధాన్ని, సుగంధ సిద్ధ గంధాక్షితల్ని ఉపయోగించండి. మంచి ఫలితాలు భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. సన్నిహిత వర్గం, మిత్రవర్గం, కావలసిన వాళ్ళు అందరూ కూడా అంతో ఇంతో సాయం చేస్తారు. మీరు అనుకున్న టార్గెట్ సాధించుకోవడానికి దివారాత్రాలు కష్టపడతారు. అనుకూలమైన ఫలితాల్ని ఇటు రాజకీయంగా, శుభకార్యాల పరంగా మీరు అందుకోగలుగుతారు. మీరు ఊహించినటువంటి ఉద్యోగాన్ని కూడా మీరు టార్గెట్ చేస్తారు, సక్సెస్ఫుల్గా
ఆ రేంజ్ను కూడా మీరు దాటుకొని వెళ్ళి మంచి ఫలితాలు సాధిస్తారు. పెద్దవాళ్ళ విషయంలోనూ గతించిన వాళ్ళ విషయంలోనూ ఉన్నటువంటి ఇబ్బందులు దిగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆత్మశాంతార్థం కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు. పిల్లలు తీసుకున్న నిర్ణయాలు మీకు నచ్చవు, వాళ్ళ నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని బాధపెట్టడం, వాళ్ళు బాధపడటం, ఇవన్నీ కూడా మీ మనోవేదనకి కారణమవుతాయి. బయట ప్రపంచంలో రాజకీయంగా కానివ్వండి, మరో పరంగా కానివ్వండి, మరో పరంగా కానివ్వండి, మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. కానీ ఇంట్లోకి వచ్చేటప్పటికి వాతావరణం అంతా కూడా వేరుగా ఉంటుంది. మనిషికి మనిషికి పడనటువంటి పరిస్థితి, ఎవరి ఇగో వాళ్ళది, ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోరు, మాట్లాడుకున్నది పోట్లాట అవుతుంది. ఎన్నాళ్ళు ఈ రకమైనటువంటి పరిస్థితి అని మీరు ఆలోచన చేస్తారు. ఎక్కడ వాళ్ళకి సద్దేస్తే సరిపోతుంది, అందరూ చూడ ఉంటే ఇలాంటివి వస్తాయి అని మీరు భావిస్తారు. వద్దు అన్న పని ఏదైతే ఉందో అదే పిల్లలు చేయటం, దాంట్లోనే ముందుకెళ్ళటం మీ మనోవేదనకి కారణమవుతుంది. భగవంతుని మీద భారవేసి చేయవలసిందంతా చేస్తారు. అదే కోణంలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి, సొగ్గు నిర్మాణం అనేటువంటి కళ సాకారం అవుతుంది, మంచి ఇల్లుని కట్టుకోగలుగుతారు, లేకపోతే కొనుగోలు చేస్తారు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏమాత్రం రాజీ పడరు. నాకు రావాల్సిన ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తాను అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. ఈ రాష్ట్రం జన్మించేవారు సర్పదోష నివారణ చూర్ణంతోటి స్నానం చేయాలి, నాగసిద్ధురాన్ని ధరించాలి. ఇందులో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు వివాహం పరంగా పెళ్లి పరంగా మీ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పెద్దవాళ్ళకి చెప్తారు. మీకు నచ్చినా నచ్చకపోయినా నా పద్ధతిలో మార్పు రాదని స్పష్టంగా తెలియజేస్తారు. ఈ రాష్ట్రం జన్మించిన వారు ప్రతిరోజు ఉపదరిచ్చి కూడాను సిద్ధగంధంతో లక్ష్మీ సదనంతో పూజా కార్యక్రమం చేయండి. దైవికంతో కానీ త్రిశూలతో కానీ అష్టములు కా గుగ్గిలతో కానీ పొగ వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా మిమ్మల్ని మీరు ఏదో విధంగా సంస్కరించుకోవడానికి, సమాజంలో మంచి ప్రఖ్యాతి తెచ్చుకోవడానికి చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థిక రాజకీయ శుభకార్య సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లాభిస్తుంది. ప్రధానమైనటువంటి పట్టణాలకి, విదేశాలకి వెళ్ళాలనుకున్న మీ పైత్రాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉండటానికి, ఉద్యోగం చేయడానికి తగిన అనుమతులు లభిస్తాయి. గడిచినటువంటి కాలం కంటే కూడాను, గడిచిన 2-3 వారాల కంటే కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరుస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు కలిగే విధంగా రాజకీయ పదవి లభిస్తుంది. కుళ్ళు రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ చూసి వాళ్ళకంటే ఎత్తుకు భయత్తులు వేసి మీరు అనుకున్నటువంటి పదవిని సాధించగలుగుతారు. వ్యాపార రంగం పరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఇనుము, మట్టి, సిమెంటు వ్యాపారాలు, డిస్ట్రిబ్యూషను అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
ప్రతి విషయంలోను ప్రతి కోణంలోను మిమ్మల్ని మీరు ఏదో విధంగా పది మందికి ఉపయోగపడే మనిషిగా నలుగురు చెప్పుకోవాలని చెప్పని తాపత్రయపడతారు. పది మందికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలు చేస్తారు. పెద్దవాళ్ళ ఆత్మశాంతి కోసం కొన్ని మంచి పనులు చేస్తారు. ఇటుకూడి పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగుళ్ళు, వాళ్ళు చేస్తున్న పనులని సమర్థించుకోలేకపోవటం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. ఈ రాష్ట్రం జన్మించినటువంటి స్త్రీలు విద్యాపరంగాను, వైద్య విద్యాపరంగాను, సాంకేతిక విద్యాపరంగాను, సివిల్ సర్వీసుల పరంగాను, రాజకీయ పరంగాను అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. బ్యూటీ పార్లర్లను నడిపే పరిస్థితి ఉన్నవాళ్ళు, అలంకార సామాగ్రి అమ్మేవాళ్ళు, పూల వ్యాపారం, పండ్ల వ్యాపారం చేసేవాళ్ళకి అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ వ్యాపారం చేసేవాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఈ రాష్ట్ర జన్మించిన వారు ప్రతిరోజు బదులిచ్చే కూడాను తెల్లజిల్లేడు బుత్తులతోటి అష్టములుగా తేలంతోటి మహాగణపతి దగ్గర దీపారాధన చేయండి. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది. మీరు అనుకున్న రాజకీయ పదవి మీ ప్రమేయం లేకుండానే వరమాల్లాగా వచ్చి మీ మెళ్ళో పడుతుంది, రాజకీయ అధికారం లభిస్తుంది. పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీన రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడ్డ, శ్రమ పడ్డ మంచి ఫలితాలు మనం సాధించగలుగుతున్నాం అనేటువంటి సంతృప్తి ఉంటుంది. కొంతమంది వ్యక్తులతోటి ఏర్పడినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి సమిష్టిగా మనం కృషి చేయాలి. టీం వర్క్తో మనం కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వీటికి మించి పరపతి బాగా పెరుగుతోంది. దీర్ఘకాలికంగా అపరిశుద్ధంగా ఉన్నటువంటి కార్యక్రమాలని మీరు ఫలప్రదం చేయగలుగుతారు. రాజకీయ రంగ ప్రవేశం, శుభకార్యాలు ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహం వల్ల మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వ్యాపారపరంగా కొంత డల్గా ఉన్నప్పటికీ మంచి ఫలితాలు సాధించగలుగుతాం అనే నమ్మకంతో కష్టపడతారు, మంచి ఫలితాలు సాధిస్తారు. మీకు అండగా ఉండే వ్యక్తులు ఎప్పుడు కూడాను మీ వైపే ఉంటారు, వేరే వాళ్ళ వైపు పోనిపోరు. ఆ రకమైనటువంటి బలంతో మీరు ఎన్నికల్లో విజయం సాధిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీదే పరిచయం అవుతుంది, మీదే నిర్ణయం అవుతుంది. ప్రతి విషయంలో కూడాను పెత్తనం చేసి బాధ్యతలు తీసుకొని మంచి ఫలితాలని సాధిస్తారు. ఆరోగ్యపర విషయాల్లో కొంచెం నూతనమైన పద్ధతుల్ని అవలంబిస్తారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా నా పద్ధతుల్లో మార్పు రాదని కార్యాలయంలో స్పష్టంగా చెప్పేస్తారు. మీతోటి విరోధం పెట్టుకుంటే ప్రమాదం అని కొంతమంది గుంటరక్కల్లాంటి వాళ్ళు మీ పక్కన మిత్రులు అనే ముసుకేసుకొని పక్కన జారుతారు. వాళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉంది, వాళ్ళని దూరంగా ఉంచండి. ఈ రాష్ట్ర జన్మించిన వారు ప్రతిరోజు బదిలిచ్చే కూడాను కప్పు సాబునాడుతోటి గుర్రంలోను వ్యాపార ప్రదేశంలోను పొగ వేయండి, అద్భుతమైన ఫలితాలుంటాయి. మేషం నుంచి మీద వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల మధ్యాహ్నం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈరోజు వార ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.